కర్నూలు డిస్టిక్. నేను బీఎస్సీ 2021 కంప్లీట్ చేశాను. అది కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీ చేద్దాం అనుకున్నాను, కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ బాగుంటుందని ఆర్ఎండ్ ఇన్స్టిట్యూట్ గురించి మా ఫ్రెండ్ చెప్తే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. అక్కడ వచ్చిన తర్వాత జాబ్ వచ్చింది, కానీ అక్కడ సర్వే అయ్యలేకపోయాను, కొంచెం ప్రెజర్ ఫీల్ అయ్యి. సో ఫస్ట్ ఎన్ని రోజులు క్లాసెస్ విన్నారు మీరు ప్రిపరేషన్? 6 మంత్స్ పెట్టాను. 6 మంత్స్ అయినాక ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. సో ఎన్ని ఇంటర్వ్యూస్లో ఫస్ట్ జాబ్ వచ్చింది? సో వినోద్ విషయంలో చెప్పాల్సింది ఏంటంటే, ఒకసారి జాబ్ జాయిన్ అయ్యి మళ్ళీ దానికి బ్రేక్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి రెండో జాబ్ ఈరోజు వచ్చింది తనకి, అంతే కదా సెకండ్ జాబ్. సో ఫస్ట్ ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? 4th ఇంటర్వ్యూ జేనెట్, జేనెట్ టెక్నాలజీస్లో జాబ్ వచ్చింది. మంచి ప్యాకేజ్ అక్కడ. ఎన్ని రోజులు పనిచేశారు? 22 డేస్ యా పనిచేశారు. సో 22 డేస్ పనిచేసిన తర్వాత అక్కడ కొంచెం తను స్ట్రెస్గా ఫీల్ అయ్యాడు, అంతేనా? ఫస్ట్ అదే రూరల్ బ్యాక్గ్రౌండ్ కదా, కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో అప్పటికి మన దగ్గర సెమినార్ యాక్టివిటీ జరుగుతుందా ఇన్స్టిట్యూట్లో? లేదు, మాకు అటెండ్ అయ్యావు అప్పుడు. మరి ఆ తర్వాత నువ్వు సడన్గా కంపెనీ నుంచి, అదే సారీ మీ పేరెంట్స్ నుంచి ఫోన్ వచ్చింది మాకు, సార్ వినోద్ ఉండి అంటే లేదు కంపెనీలో ఉంటాడు, కంపెనీకి కూడా పోలేదు అంటే కంపెనీ వాళ్ళకి మేము చేసాం మన స్టూడెంట్స్కి, సార్ రాలేదు వినోద్ 2 రోజుల నుంచి అని చెప్పారు. సో ఏం జరిగింది అప్పుడు? స్విచ్ ఆఫ్ చేసుకుని జస్ట్ నేను తిరుపతికి వెళ్ళిపోయాను సార్. అంటే ఎందుకు అట్లా? ఆ సిచ్యువేషన్లో నేను అలా బిహేవ్ చేశాను సార్, అంతే నాకు ఐడియా లేదు అంతగా. బాగా టాస్క్ చేశాను, సండే బాగా ప్రెజర్లో ఉన్నాను ఫుల్గా. అంటే ఎవ్రీ వీక్ ఎండ్ వీకెండ్కు నాకు మీ కొలీగ్ మన స్టూడెంట్ గీత చెప్పింది, ఎవ్రీ ఫ్రైడే టాస్క్ ఇస్తారు, మండే కల్లా సబ్మిట్ చేయాలి, ట్రైనింగ్ పీరియడ్ అది. ఓకే. సో అక్కడ సండే నుంచి నువ్వు కనపడలేదు అనేది వచ్చింది, అంటే మీ వాళ్ళు చెప్పటం సండే నుంచి మాకు టచ్లో లేడు అని చెప్పారు, మండే పోలేదు ఆఫీస్కి. సో అంటే ఏమైంది అప్పుడు? ఫుల్గా ఇంకా టాస్క్ పైన కూర్చొని టాస్క్ కంప్లీట్ చేసేసాను సార్. అయిపోయిన తర్వాత నాకు ఏంటిది ఇంత అనిపించింది సార్, బాగా కష్టపడాలా ఇలా వచ్చేసింది. ఇంకా నాకు రిలాక్స్ అవ్వాలంటే ఖచ్చితంగా నేను తిరుపతికి వెళ్ళిపోతాను సార్. నేను సెల్ స్విచ్ ఆఫ్ చేయడం, ఇంకా అమౌంట్ తీసుకొని సైలెంట్కి వెళ్ళిపోయాను సార్. తిరుపతి వెళ్ళావు? ట్రైన్లో వెళ్ళావా? ట్రైన్ సికింద్రాబాద్ నుంచి వెళ్ళిపోయాను సార్, డైరెక్ట్గా ట్రైన్. ఓకే. మరి అప్పుడు కంపెనీ వాళ్ళకి మండే వెళ్ళాలి కదా నువ్వు, మరి వాళ్ళ గురించి ఏం ఆలోచించలేదా? జాబ్ ఇంట్రెస్ట్ లేదు సార్, మొత్తానికి అయితే జాబ్ పోయినా. ఆ జాబ్ పోతే పోయింది అనుకున్నా అనుకున్నావు? ఇంకా జాబ్ ఫిట్ అనుకున్నావా? అది ఇంకా పోయిందని నాకు మ్యాక్సిమం ఇంకా ఒక ఐడియా వచ్చేసింది సార్, ఇంకా అసలేదు ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకోవడం, పర్లేదు వదిలేద్దామని ఇంకా నేను అనుకున్నాను. అది కొంచెం ఇంట్లో వాళ్ళు రెస్పాండ్ అవ్వడం వల్ల ఇంకా మ్యాటర్ కొంచెం ఇంట్లో వాళ్ళు మాకు ఫోన్ చేసి సార్ వెళ్ళిపోయాడు అంటే మాకు తెలియదు అంటే కంపెనీకి ఫోన్ చేస్తే రాలేదు అన్నారు. మేము కూడా చాలా టెన్షన్ పడ్డాం మీ గురించి, మాకు మీ ఇంట్లో వాళ్ళకి చాలా డిస్కషన్స్ అయినాయి సార్, వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. ఎన్ని రోజులు వెళ్ళావు తిరుపతి? సండే వెళ్తే ఫ్రైడే. 5 డేస్ ఉన్నావు. ఫ్రైడే మార్నింగ్ మనకు కాల్ వచ్చింది, సో వెళ్ళారు మీరు, వెళ్ళి మళ్ళీ ఫ్రైడే మార్నింగ్ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయావు. సో మరి ఇప్పుడు ఇక కంపెనీలో జాబ్ పోద్దని తెలుసుగా, పోతే పోనీ అనుకున్నావా? అన్నట్టున్నావు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయావు. ఇంటికి వెళ్ళాక మీ వాళ్ళు చెప్పారు సార్ ఇట్లా పోయింది, అదే సార్ వచ్చాడు మళ్ళా వస్తాడు అని చెప్పారు. మళ్ళీ ఎలా ఏం చేసావు? మా దగ్గరికి రాలేను ఎమ్మటే, అంటే మోన్ లేదు ఇక. మీరు జాబ్ ఇప్పించేశారు, మళ్ళీ ఇంకా అడగడం ఎలాగా? అవును, అవును. కొద్ది రోజులు ఓన్గా ట్రై చేసావు, హైదరాబాద్ వచ్చావు. ఇంకా ఇంటి దగ్గర ఉంటే అలాగే ఉండిపోతానని మా నాన్న వెళ్ళరా, అది కాకపోతే ఇంకొకటి వచ్చింది, ఇంకా అంత అయిపోలేదు కదా, అది పోతే పోయిందిలే, వెళ్ళి ఇంకొకటి ట్రై చేసి ఇన్స్టిట్యూట్కి వెళ్ళన్నారు సార్. సో నువ్వు కంపెనీకి వెళ్తే ఏమన్నారు? జస్ట్ వెళ్ళాను సార్, అసలు అక్కడ ఇంకా ఉందా పొజిషన్ లేదని తెలుసుకోవడానికి కన్ఫర్మేషన్ కోసం వెళ్ళాను. వెళ్తే ఇంకా మా బావ వాళ్ళు అందరూ చెప్పారు, సార్ని ఒకసారి కలువు జాబ్. అంటే వాళ్ళు ఏమన్నారు కంపెనీలో? కంపెనీ వాళ్ళు, బాబు ఇలా వెళ్ళడం అసలు రాము కాబట్టి నువ్వు అసలు కంపెనీకి రాకూడదు, 2 డేస్ అసలు రావద్దు, 2 డేస్ అసలు కంపెనీ సైడ్ రావద్దు. ఇప్పుడు మేము చెప్తాము నువ్వు పొజిషన్ ఉందో లేదో దాన్ని బట్టి మాట్లాడదాము.
ఇంకా నేను సరే ఓకే ఇంకా నెక్స్ట్ అని ఇంకా నేను వచ్చేసాను సార్. ఇంకా వెళ్ళలేదు సార్. నేను ఇన్స్టిట్యూట్కి రావడానికి నాకు చెప్పారు సార్ ఇంట్లో వాళ్ళంతా వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నాకు టైం పట్టింది సార్ మళ్ళీ రికవర్ అవడానికి. వచ్చా నువ్వు కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళావా మళ్ళీ తర్వాత? ఇంకా అలాగే ఉండిపోవడం ఎందుకు, కనీసం బయటైనా ట్రై చేయకపోతే అలాగా అని ఇంకొక 2 మంత్స్ ఉన్న తర్వాత మళ్ళీ ఒక 2-3 ఇంటర్వ్యూస్కి ట్రై చేశాను సార్. అంతే ఇంకా అంతకంటే ఎక్కువ ట్రై చేయలేదు. వెళ్ళిన తర్వాత ఇంక ఇదేం వర్కౌట్ అవ్వదు ఎలాగా అంటే మా బాబు మళ్ళీ సజెస్ట్. ఓపెన్ కాంపిటీషన్లో వెళ్ళావు రెజ్యూమ్ పట్టుకొని, ఇంకా మా దగ్గర రావటం మొహం లేక అటు వెళ్ళావు. వెళ్తే ఏమైంది ఆ ఇంటర్వ్యూస్లో? అక్కడ నేను కొంచెం డిప్రెషన్లో ఉండడం వల్ల పర్ఫార్మెన్స్ చేయలేకపోయావు. అప్పుడు ఇంకా ఇలాగే కష్టమని ఇన్స్టిట్యూట్కి వచ్చేస్తే సరిపోయిందని మళ్ళీ మీ బావని తీసుకొని వచ్చా. మా బావే చెప్పారు సార్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళు మాట్లాడు సరే వచ్చిన. ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు మీ బావని తీసుకొని రా, నిన్నైతే నమ్మము మళ్ళీ నువ్వు వెళ్ళిపోతే మేము ఏడ పరేషాన్ కాము. అంటే మీ బావ వచ్చి రిటర్న్గా రాసి ఇచ్చాడు, నాది బాధ్యత ఎక్కడికి వెళ్ళడు, వెళ్ళిన మిమ్మల్ని అడగం మేము అని చేశాడు. సో అక్కడి నుంచి ఎన్ని రోజులు ఇంటర్వ్యూస్ పట్టినాయి ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో? మళ్ళా జాబ్ పోయి ఒక 3 మంత్స్ పోతే ఇక్కడ 3 మంత్స్ అయింది సార్. 3 మంత్స్లో మళ్ళీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినావు? 15 అబౌవ్నే అటెండ్ అయ్యావు. సో మళ్ళా నువ్వు గమనించావు లేదో, ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఇప్పుడు లేదు, కొద్ది డౌన్ అయింది. కొన్ని ఇంటర్వ్యూస్ అన్నీ అటర్ ఫ్లాప్ అయినాయి. ఆ గ్యాప్ ఇవ్వటం అనేది నీకు ఎఫెక్ట్ అయింది కదా? గ్యాప్ కొంచెం ప్రెజర్, రాంగ్ డిసిజన్, ఎవరికి చెప్పకుండా అలా చేయడం, కాన్ఫిడెన్స్ పోయింది, డిస్టర్బ్ అయ్యావు. నాకు కూడా అర్థమైంది. నేను కూడా నేను ఇంకా పలకరీలే. ఫస్ట్ వద్దన్నా ఇన్స్టిట్యూట్కి, వద్దు డైరెక్ట్ డ్రైవ్స్కి రమ్మన్నా, ఎందుకంటే నువ్వు వచ్చినా కొద్దీ డిస్టర్బెన్స్ అవుద్దేమోనని అనుకున్నా. బట్ తర్వాత సరే వచ్చేయన్నాను, రమ్మన్నాం, మేమేం వద్దని లేదు, ఎందుకంటే నువ్వు సెటరేట్ అవుతావని, మళ్ళా నీకు ఎన్విరాన్మెంట్ ఉంటే హెల్ప్ అవుద్దని. హాస్టల్లో ఉంటే అదే ఆలోచన ఉంటుంది. సో 15 ఇంటర్వ్యూలు పట్టినా ఈజీగా సార్? 15 పైనే పట్టేసాను. పట్టినాయి కదా. సో మొత్తం పర్ఫార్మెన్స్ పైనే డిపెండ్ అయింది సార్. ఇవ్వలేకపోతున్నాను, 3 ఇంటర్వ్యూలో నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు సార్. అప్పుడు చదివాను కదా అనే కాన్ఫిడెన్స్ ఉండేది, ఇప్పుడు అది తగ్గిపోయింది సార్. సో ఇప్పుడు ఈ 15 ఇంటర్వ్యూలో ఫైనల్ దాకా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళావా? బాగా కష్టపడ్డావా ఈ మధ్య? ఇప్పుడు బాగా ఫోకస్ చేశాను సార్. ఎన్ని రోజుల నుంచి? ఒక 1.5 మంత్ నుంచి నేను హాస్టల్లో ఉండి కూడా సండే కూడా బుక్స్ మొత్తం రివిజన్ చేసేసి ఒక సబ్జెక్ట్ మీద మళ్ళీ నాకు గ్రిప్ వచ్చేంత దాకా చదివేశాను సార్.